ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు పారాయణలో సాయిబాబా అద్భుత అవతారము గూర్చి, అప్పటి నుండి ఇప్పటికీ కొంతమందికి ఉన్న సందేహముల గూర్చి చదువుకుందాము. అప్పటి జనులకు వచ్చిన అతిపెద్ద సందేహము, ఇప్పటికీ ఎవ్వరూ ఖచ్చితంగా ఇది అని జవాబు చెప్పలేని ప్రశ్న, అది ఏమిటి అంటే, సాయిబాబా వారు హిందువా లేక మహమ్మదీయుడా? సాయిబాబా హిందువు అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించేడివారు, మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఇదిమిత్తంగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులను ఇచ్చేడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించడివారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానిని మసీదులో ఉంచి ఆ తరువాత గ్రామములో ఊరేగించమనివారు. 4 దినముల వరకు మసీదులో తాబూతును ఉంచుటకు బాబా సమ్మతించి 5వ రోజు నిస్సంకోచముగా దానిని బాబాయే తీసివేసేవారు. వారు మహమ్మదీయులు అన్నచో హిందువులకు వలె వారికి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులు అన్నచో మహమ్మదీయుల సుంతిని ప్రోత్సహించేడివారు. బాబా హిందువు అయినచో మసీదునందు ఏల ఉండును, మహమ్మదీయుడైనచో ధుని అను అగ్నిహోత్రమును ఏల వెలిగించు ఉండువారు. అదియేగాక తిరగలితో విసురుట, శంఖమును ఊదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆర్ఘ్యపాద్యులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు ఏ మతము వారు అని అడగబోయిన వారెల్లరూ వారిని దర్శించిన వెంటనే తెలియని తన్మయత్వంతో పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో లేక మహమ్మదీయుడో ఎవరునూ సరిగ్గా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతునికి సర్వస్య శరణాగతి వనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి కులముతోనూ మతముతోనూ సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను సణుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. మన పూర్వజన్మ సుకృతముచే వారి పాదములు చెంత కూర్చొను భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట మన అదృష్టము. వారి సన్నిధిలో మనకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా శుద్ధ చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. సాయిబాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగముల అందుగల రహస్యములు అన్నీ బాబా ఎరిగి ఉండేవారు. బాబా వారి మనస్సులోని మాటలను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యముగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులు అయినప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములు అన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి వారు సాక్షాత్ భగవంతుడనియే చెప్పవలెను.
ఈ ప్రశ్నకు సమాధానము ఒక్కటే, యద్భావం తద్భవతి. అంటే మనము ఏ దృష్టితో చూస్తామో మనకు అదే భావన కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరం, ఓం సాయిరం, ఓం సాయిరం.